జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున ఇంత ఘన స్వాగతం పలికి మమ్మల్ని ఆదరించినందుకు ముందుగా ప్రతి ఒక్కరికి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రైల్వే కోడూరు నియోజకవర్గంలో మైసూరవరపల్లిలో ఈ విధంగా మనం అందరం ద్వారా పార్టీ విజయాన్ని మీరంతా కలిసి కృషి చేసిన మన అభ్యర్థి సంయుక్తాన్ని గెలిపించుకున్నందుకు చాలా గర్వపడుతున్నాం. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా ఈ విజయం గురించి పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. ఎప్పుడైతే మనం ఇక్కడ గెలిచామన్నారో ఆయన కూడా ఎంతో సంతోషంగా ఒక గొప్ప విజయం సాధించాం, ఒక అడుగు ముందుకేశాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో శాసనసభ స్థానం కూడా మనం ఇక్కడ గెలవాల్సిందే ఇక్కడ అనేది తప్పకుండా మనందరం చేయాలి. డాక్టర్ గారు ఇక్కడ మీరందరూ కూడా మీకు భరోసా ఇవ్వడానికి కోసం నేను వచ్చాను. నిన్న ఫ్లైట్ దిగ్గానే పాపం ఎయిర్పోర్ట్కి వచ్చారు. ఎయిర్పోర్ట్కి వచ్చి ఈ సమస్య గురించి పాపం వివరించారు. ఇమ్మీడియట్గా చెప్పాను నేను, నాగేంద్ర ఫోన్ చేసినప్పుడు, డాక్టర్ గారు ఫోన్ చేసినప్పుడు కూడా అదే చెప్పాను. డాక్టర్ గారు వాళ్ళు మన పార్టీ కోసం నిలబడిన వ్యక్తులు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ధైర్యం పలుకుదాం, అండగా నిలబడదాం. మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పనిచేస్తారో అదే విధంగా మనం పనిచేద్దాం. కష్టమైనా సరే మనం ప్రయాణం చేసుకుని వెళ్దామని ఈరోజు మీ ఊరికి రావడం జరిగింది. చాలా అద్భుతంగా ఒక పట్టుదలతోటి యువత ప్రతి ఇల్లు ఇక్కడ అందరు కూడా కుటుంబ సభ్యులుగా గెలిపించారు. మేమొక్కలమే కాదని మరి త్రిమూర్తులు వీళ్ళు ముగ్గురు కలిసి వీళ్ళు చేసిన కృషిని ఇందాక ఎవరో పరిచయం చేస్తే ఆయన గొప్ప మాట అన్నారు. ఆ విధంగా ఉండాలి, మనం ఆదర్శవంతంగా బతకాలి మనం. అందుకే నేను ప్రస్తావిస్తున్నాను, ఎవరైతే నాకు ఆయన ఇంట్రడ్యూస్ చేసి ఈ ముగ్గురు వల్లనే గెలిచారని అనగానే తప్పు మేము కాదు, గ్రామంలో అందరు కూడా పనిచేశారు, అందరి వల్లనే గెలిచామనే మాట ఆయన అన్నారు. అది చాలా గొప్ప విషయం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ మనం పర్యటించినా కూడా గ్రామాల్లో నిలబడింది జనసేన పార్టీ కోసం మన యువత, మన జన సైనికులు, మన వీర మహిళలు. ఇంటింటి నుంచి పాపం వీళ్ళు కష్టపడి పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఎక్కడ కూడా వెనకాడకుండా ఈ ప్రభుత్వ దౌర్జన్యాల్ని, ఇక్కడ జరుగుతున్న విచిత్రమైన అప్రజాస్వామిక కార్యక్రమాలని ఎదిరించడానికి ముందుగా నిలబడింది మన మహిళలు, వాళ్ళతో పాటు అండగా నిలబడింది మన జన సైనికులు. వాస్తవంగా నిజాయితీగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుగుంటే చాలా ప్రాంతాల్లో రిజల్ట్స్ వేరేగా ఉండేవి. దౌర్జన్యానికి పాల్పడి యునానిమస్ ఎలక్షన్లు చేద్దామని, నోటిఫికేషన్లు రద్దు చేసి పాత నోటిఫికేషన్లను ప్రయత్నం చేద్దామని దేనికోసం ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంత అద్భుతంగా రోజుకి 500 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్న ఈ ప్రభుత్వం, మరి ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి మరి సంతృప్తి రావాలి కదా, ఆ విధంగా ఆనందం నిలపాలి కదా, ఆ విధంగా భరోసా నిలపాలి కదా. ఎక్కడ పోయినాయి ఈ డబ్బులు? 500 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం. ప్రతిరోజు ఇసుక దోపిడీ, ఎక్కడ చూసినా సిమెంట్ ధరలు పెరిగిపోయినాయి, మద్యం ఏ విధంగా గ్రామాల్లో కానివ్వండి పట్టణాల్లో కానివ్వండి కనివీరి అనే రీతిలో కొత్త పేర్లు తీసుకొచ్చి ఆరోగ్యాలు చెడగొడుతున్నారు. భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే కష్టపడి ప్రతిరోజు పనిచేసుకుంటారో, మాకు కూలీ పనికి అవకాశం లేదు, ఆ విధంగా మేము రోడ్ను పడ్డామంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున భవన నిర్మాణ కార్మికుల కోసం ఒక భారీ ర్యాలీ చేశారు. అదేవిధంగా ఈ రోజున తిరుపతి ఉప ఎన్నిక వచ్చింది, 3వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు తిరుపతికి వస్తున్నారు. మీరందరూ కూడా తరలి వచ్చి మన నాయకుడితో పాటు అద్భుతంగా ఆ కార్యక్రమాల్లో పాల్గొని మన పార్టీ బలోపేతం కోసం మీరందరూ కూడా ఎంతో కృషి చేస్తున్నారు. మీ ద్వారా చాలామందిని మన సిద్ధాంతాలు ఏంటి, దేనికోసం పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రయత్నం చేస్తున్నారు, మన ప్రస్థానంలో మన రాష్ట్రాన్ని ఏ విధంగా మనం ఇంకా మేలు చేస్తాం, ఎటువంటి కార్యక్రమాలు తీసుకొస్తాం, అందరినీ కలుపుకుని పోయే విధంగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి జరగాలి. కానీ కొంతమంది కోసమే ప్రభుత్వం ఉండకూడదు, అందరి కోసం ప్రభుత్వం ఉండాలి. ఎందుకు ఈ రోజున భయభ్రాంతులు చేస్తున్నారు చెప్పండి? కావాలని ఒక కులాన్ని గురించి మాట్లాడి మీకు షాపులు ఉంటే మీ షాపులు తీసేస్తాం, మీ లైసెన్సులు రద్దు చేస్తాం, మీ వ్యాపారాలు మేము ఆపేస్తాం, చివరికి పోలీసులు కూడా ఇంటికి పంపించి డిఎస్పీ స్థాయి అధికారులు కూడా పార్టీలో చేర్చుకుంటున్నారంటే ఇంతకన్నా దౌర్జన్యమైన ప్రభుత్వం మనం ఎప్పుడు చూడలేదు. ప్రజాస్వామ్యంలో
ప్రతి ఒక్కరికి స్థానం ఉంటుంది, ప్రతి ఒక్కరికి గౌరవం ఉంటుంది. మన రాజ్యాంగం మనకు కల్పించింది ఆ హక్కు. పోటీ చేసుకునే అవకాశం కూడా మీరు కల్పించకపోతే దేనికోసం ఈ ప్రభుత్వం చెప్పండి? క్షేత్రస్థాయిలో నిజాయితీగా కష్టపడే వ్యక్తులు ఈరోజు జనసేన పార్టీ నుంచి నిలబడ్డారు, వాళ్ళే మీకు అద్భుతమైన సేవలు అందిస్తారు మీ గ్రామంలో అని మనస్ఫూర్తిగా మేము నమ్ముతున్నాం. జనసేన పార్టీ నుంచి మేము చేస్తాం అటువంటి కార్యక్రమాలు. జనసేన పార్టీ సర్పంచ్కి ఇతర పార్టీలకి సర్పంచ్కి తేడా ఏంటనేది ఖచ్చితంగా రాబోయే 5 సంవత్సరాలు చూపిస్తాం. ఎందుకంటే ఆ విధంగా మనం పనిచేయాలని పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తా ఉన్నారు. ఎంతో గర్వపడుతున్నాం మీ ఊర్లో ఈరోజు మీ అందరితో కలిసి వెలిసి చక్కటి వాతావరణంలో ఆమె సన్మానించుకోవడం. పాప ఆమె భర్తను కోల్పోయారు, అయినా కానీ ధైర్యంగా పార్టీ పిలుపు మేరకు మన నాయకులందరూ కూడా ఒక మంచి వాతావరణంలో ముందు తీసుకొచ్చారు. ఇంకా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, వాటిలో కూడా మనం ఘన విజయం సాధించాలి, ఒక పట్టుదలతో పనిచేయాలి. యువత ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే ఎలక్షన్ సీరియస్గా తీసుకోండి. మీ భుజాలపైన మన పార్టీ మోస్తున్నారని భావించండి. పవన్ కళ్యాణ్ గారి కోసం, జనసేన పార్టీ కోసం నిరంతరం మీరందరూ కృషి చేస్తున్నారు, పేరు పేరు మిమ్మల్ని అభినందిస్తున్నాను. కాకపోతే ఆ బాధ్యతని ఇంకా ముందు తీసుకెళ్దాం, ఇంకా పెరగాలి, ఇంకా ఎదగాలి. మనం మన పార్టీ కోసం మనం పనిచేయాలి. నిజాయితీగా మన ఒక్కలమే ఈరోజు ఇంటింటికి వెళ్ళి మనం ఓటు అడగలుగుతాం. మిగతా పార్టీలు అందరూ కూడా విఫల ప్రయత్నం చేస్తున్నారు. ఎవరి కోసం చేస్తున్నారు చెప్పండి? వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఈ రోజున బెదిరిస్తున్నారు. రేషన్ కార్డు తీసేస్తూ ఉంటారు, ఇళ్ల స్థలాలు రద్దు చేస్తూ ఉంటారు, పెన్షన్లు తీసేస్తూ ఉంటున్నారు. దేనికోసం? మీరంత గొప్ప ముఖ్యమంత్రి అయితే మంచి పరిపాలన చేయండి. మీరు శాండ్ వ్యాపారం, మందు వ్యాపారం చేసుకుంటే మీ ఒక్కరి కోసం, మీ కుటుంబం కోసం తప్ప రాష్ట్ర ప్రజల కోసం కాదు. కాబట్టి ఇదే జిల్లాలో మొదటి అడుగు మనం వేసింది మీ గ్రామం నుంచి. చాలా బలమైన అడుగు వేశాం. మన పునాదులు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నాయకులందరూ కూడా నేను కోరుకునేది, ప్రతి మండలం మనం తిరుగుదాం, కలిసి చేద్దాం పని, పార్టీ బలోపేతం కోసం అందరం కృషి చేద్దాం. రాబోయే రోజుల్లో ప్రజలు మన్నే ఆదరిస్తారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు మన రాష్ట్రంలో ఇంకెవరు లేరు కాబట్టి తప్పకుండా మనకి మేలు జరుగుతుంది. ఈ సమస్య గురించి ఏదైతే నాకు వివరించారో అందరం కూడా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారితో సహా దీని గురించి స్పందిస్తారు. కలెక్టర్ గారితో మాట్లాడతాం, తక్షణమే మీ అందరికీ న్యాయం జరిగేటట్టు అటువంటి కార్యక్రమాలు ఎవరు కూడా చేయకూడదు, ఎందుకంటే గౌరవించాలి. ఒక గ్రామంలో ఒక తీర్మానం చేసుకున్నప్పుడు ఆ స్థలాన్ని దేనికోసం ఉపయోగించుకుంటాం అనేది నిర్ణయించే అధికారం, ఆ హక్కు మీకే ఉంది, వేరే వాళ్ళకి ఎవరికి లేదు. ఆ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తే దౌర్జన్యంగా ఈరోజు 151 ఎమ్మెల్యేలు ఉన్నారని వాళ్ళు దౌర్జన్యంగా మాట్లాడుతుంటే మరి మీ బలం శాసనసభలో ఏమైంది? ఎందుకు శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేయలేదు మీరు? ఎందుకు బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోతున్నారు? 151 ఎమ్మెల్యేలు పెట్టుకుని శాసనసభ సమావేశాలు నిర్వహించడం లేదు ఇల్లు. అటువంటి ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందింది. ముఖ్యమంత్రి గారు ఆయన ఇంట్లో కూర్చుని అద్భుతంగా పరిపాలన చేస్తున్నారని అనుకుంటున్నాడు, కానీ క్షేత్రస్థాయిలో ప్రజలు నలిగిపోతున్నారు, ఇబ్బందికి గురవుతున్నారు, కోపంలో ఉన్నారు. దాన్ని జనసేన పార్టీ మీ తరఫున, మనందరి తరఫున ఆ గలం వినిపించడానికి సిద్ధంగా ఉన్నాం. కొంచెం ఓపిక పట్టండి. మన ప్రయాణంలో కొన్ని కష్టాలు ఉంటాయి, ఖచ్చితంగా కష్టాలు ఉంటాయి. ఇదేమీ పూల బాట కాదు. మీరందరూ ఆహ్వానించినట్టు ప్రతిరోజు అట్లా జరగదు. ఎంతో అభిమానంతో చేశారు మీరు. ఆ అభిమానాన్ని మనం మలుచుకుని ఒక బాధ్యతగా మనం మన పార్టీ బలోపేతం కోసం కృషి చేద్దాం. ఆమె చక్క ఆదర్శవంతురాలుగా పార్టీ కోసం నిలబడ్డారు. ఇక్కడ నాయకత్వం అందరూ కూడా రాబోయే రోజుల్లో చాలా కాన్ఫిడెంట్గా మీరందరూ ఎంపీటీసీగా గెలిపించాలి, మనవాడిని గెలిపించాలి. ఆ విధంగానే జెడ్పీటీసీ గారిని కూడా గెలిపించాలి. ఆమె మొన్న కలిశారు నన్ను, వాళ్ళ ఇంటికి వస్తా నేను మాట ఇచ్చాను, తప్పకుండా వెళ్తా నేను ఒక 5 నిమిషాల కోసం. మనం పార్టీ కోసం నిలబడి ఒకరు ఒకరు అండగా ఉన్నప్పుడే ఆ బలాన్ని మనం చూపించగలుగుతాం. మంచిగా సంతోషంగా ఉండాలి మీరు. ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో పర్యటన ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని మీ ఊరికి తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ఇంకా సంతోషపరిచేటట్టు చేస్తాం. నిండు మనస్సుతోటి మీరు ఆశీర్వదించి ఆమెకి అండగా నిలబడండి. పార్టీ పరంగా మీ అందరం కూడా మీ వెంట ఉంటాం. ఎటువంటి సమస్య వచ్చినా, ఎప్పుడు ఏమి ఇబ్బంది వచ్చినా మీరు ఖచ్చితంగా మాకు కాంటాక్ట్ చేయొచ్చు, తప్పకుండా మేము స్పందిస్తామని మాట ఇస్తున్నాను. డాక్టర్ గారు మీకు అందుబాటులో ఉంటారు, నాగేంద్ర తెలుసు మా కాంటాక్ట్ నెంబర్లు. ఎప్పుడంటే అప్పుడు మీరు ఇబ్బంది ఉంటే మాత్రం తప్పకుండా మా దృష్టి తీసురండి, మీ పక్షాన మేము నిలబడతాం. అదేవిధంగా వెంకట సుబ్బయ్య గారు కూడా గత ఎన్నికల్లో కష్టపడి పోటీ చేశారు, మంచి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు ఆయన గుర్తించారు. భవిష్యత్తులో కూడా మీరందరూ ఒకే మాటపై నిర్ణయించుకొని మంచి కార్యక్రమాలు చేద్దాం. పేరు పేరున ప్రతి యువకుడికి, ప్రతి మహిళకి, ఈ సమావేశానికి విచ్చేసిన పెద్దలందరికీ,
రైతాంగం కోసం పవన్ కళ్యాణ్ గారు మీకు భరోసా ఇచ్చారు. నివార్ తుఫాన్ అప్పుడు ఇక్కడ వద్దాం అనుకున్నాం ఆ రోజున, కానీ రాలేకపోయాం. ఆ రోజు భారీ వర్షాల్లో ప్లేన్ టైం అయిపోయింది, మేము ఇక్కడ రాలేకపోయాం. కానీ ఆ రోజు కూడా ఇక్కడ వచ్చి పర్యటన ఖచ్చితంగా ఉంచుకుందామని మేము ప్లాన్ చేసాం, కానీ రాలేకపోయాం. రాబోయే శాసనసభ సమావేశాల్లో రైతాంగానికి ఈ ప్రభుత్వం అండగా 30,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వకపోతే చెలవ అసెంబ్లీ కార్యక్రమం చేసి ప్రభుత్వం నుంచి ఆ స్పందన వచ్చేటట్టు జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు మనందరం నిలబడాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే రైతాంగం లేకపోతే మనకు లేదు రాష్ట్రం. మన రాష్ట్రాన్ని నిలబెట్టింది ఈరోజు మన రైతాంగం. వాళ్ళకి భరోసా ఇవ్వడం కోసం పార్టీ నుంచి కార్యక్రమం చేద్దాం. అందరు కలిసికట్టుగా ఉండండి, పార్టీ కార్యక్రమాల్ని ముందు తీసుకెళ్ళండి. అటువంటి స్పిరిట్ మీలో ఉంది, ఆ ఉత్సాహం మీలో ఉంది, నిండు మనసుతోటి మీరు ముందు తీసుకెళ్తే ఖచ్చితంగా విజయం సాధిస్తామని మరొకసారి పేరు పేరున అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.